ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఇంపార్టెంట్ బిడ్స్ను మన ఛానల్లో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే ఇక ఈ వీడియోలో పేపర్ వన్ జిఎస్కు సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన అయితే విజిట్ చేయండి వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగా ఫస్ట్ వన్ చూసినట్టయితే ఇటీవల తెలంగాణలో కురిసిన అకాల వర్షాలకు ప్రభుత్వ ప్రాథమిక అంచనా ప్రకారం రెండు పాయింట్ రెండు లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది అయితే ఇందులో విస్తీర్ణం పరంగా అత్యధికంగా నష్టపోయిన పంటల వరుస క్రమాన్ని గుర్తించండి సో ఇటీవల మనకు అకాల వర్షాల కారణంగా తెలంగాణలో భారీ పంట నష్టం అయితే జరిగింది అయితే మనకు పంట నష్టం ఏదైతుందో విస్తీర్ణ పరంగా చూసినట్టయితే మొక్కజొన్న వరి మామిడి అనేవి వరుస క్రమంలో ఉన్నాయన్నమాట మొక్కజొన్న అత్యధికంగా పంట నష్టం జరిగితే ఆ తర్వాత వరి ఆ తర్వాత మామిడి పంటలైతే అత్యధికంగా నష్టపోవడం జరిగింది ఓకేనా వరుస క్రమం ఇది మొక్కజొన్న వరి మామిడి గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇటీవల సూడాన్ దేశం నుండి భారతదేశం తరలించిన బాధితుల్లో అత్యధికులు హక్కి పిక్కి ట్రైబల్స్ అయితే వీరు ఏ రాష్ట్రానికి చెందినవారు సో మనం చూసాం ఇటీవల సూడాన్ దేశంలో మనకు సంక్షోభం కారణంగా అక్కడ నుంచి భారత పౌరులను అయితే తరలించడం జరిగింది సో ఏమని ఏ ఆపరేషన్ ద్వారా అంటే ఆపరేషన్ కావేరి ద్వారా అయితే ఇందులో అత్యధికులు హక్కి పిక్కీ ట్రైబల్స్ అనమాట అయితే వీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళని అడుగుతున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ కర్ణాటక స్టేట్కి చెందిన ప్రజలు అనమాట వీరు హక్కి పిక్కి అనే ట్రైబల్స్ వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ సూడాన్ దేశం నుంచి భారతదేశం తరలించిన బాధితుల్లో అత్యధికలు హక్కి పిక్కీ ట్రైబల్స్ వీరు కర్ణాటక చెందిన పీపుల్స్ అనమాట కర్ణాటక చెందిన ట్రైబల్స్ అనమాట ఏ ఆపరేషన్ ద్వారా ఆపరేషన్ కావేరీ ద్వారా భారతదేశం అయితే మనకు అక్కడ ఉన్న భారత పౌరులను అయితే తరలించింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ ఏ పుణ్యక్షేత్రాల వద్ద ఇరవై ఐదు కోట్ల చొప్పున నిధులతో వసతి గృహాల నిర్మాణాన్ని చేపట్టాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఇది కూడా ఇంపార్టెంటే మనకు రెండు పుణ్యక్షేత్రాల వద్ద ఇరవై ఐదు కోట్ల చొప్పున నిధులతో వసతి గృహాలను అయితే నిర్మించాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఏ ఏ పుణ్యక్షేత్రాలంటే కాశీ శబరిమల వద్ద వద్ద అనమాట ఏ ఏ పుణ్యక్షేత్రాలు కాశీ శబరిమల పుణ్యక్షేత్రాల వద్ద తెలంగాణ ప్రభుత్వం ఇరవై ఐదు కోట్లతో వసతి గృహాలను అయితే నిర్మించబోతుంది ఆప్షన్ డి రైట్ ఆన్సర్ ఇటీవల వార్తల్లో నిలిచిన మోచా తుఫాన్కి మోచా అని నామకరణం చేసిన దేశం ఏది సో ఇటీవల చూసినట్టయితే మోచా తుఫాన్ మయన్మార్లో బీభస్ సృష్టించింది అయితే దీనికి మోచా అని పేరు పెట్టిన దేశం యోమన్ అనమాట యోమన్ ఓకేనా యోమన్ పేరు పెట్టింది ఇక మనకు మయన్మార్కు సాయం చేసే దిశగా భారత ప్రభుత్వం అయితే ఒక ఆపరేషన్ని చేసింది ఆపరేషన్ పేరు ఏమిటంటే ఆపరేషన్ కరుణ అనమాట సూడాన్కి సంబంధించి ఆపరేషన్ కావేరీ అయితే ఈ మయన్మార్కి సంబంధించి ఈ ఏదైతే తుఫాన్ ఉందో మోచ తుఫాన్ సంబంధించి సాయం చేయడానికి ఆపరేషన్ అయితే భారత్ చేపట్టింది ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ వన్ సొంత జాగాలో ఇంటి నిర్మాణానికి చేపట్టబోయే గృహలక్ష్మి పథకానికి తెలంగాణ ప్రభుత్వం ఈ ఇయర్కి సంబంధించిన బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయించింది ఇంపార్టెంట్ గృహలక్ష్మి పథకం ఏదైతే ఉందో దీనికోసం తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్లో పన్నెండు వేల కోట్లనైతే కేటాయించడం జరిగింది ఇంపార్టెంట్ పన్నెండు వేల కోట్లను కేటాయించింది గృహలక్ష్మి పథకానికి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సూడాన్ సహాయక చర్యల్లో భాగంగా ప్రపంచంలో అతిపెద్ద రవాణా విమానమైన సి సెవెంటీన్ గ్లోబల్ మాస్టర్ని మొట్టమొదటిసారిగా భారత మహిళా పైలట్ నడిపారు ఆమె పేరేమిటి సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంతకు ముందే సూడాన్ సహాయక చర్యలో భాగంగా ఆపరేషన్ కావేరిని అయితే నిర్వహించింది భారత్ అయితే మనకు అతిపెద్ద రవాణా విమానమైన సి సెవెంటీన్ నడిపింది అనమాట భారత మహిళా పైలట్ ఆమె పేరు ఎంట నడుపుతున్నారు ఇంపార్టెంట్ బిట్ హర్ రాజ్ కౌర్ బోపారాయ్ అనమాట ఆమె పేరు ఏం పేరు రాజ్ కౌర్ బోపారాయ్ అనే మహిళా పైలట్ అయితే ఈ సి సెవెంటీన్ గ్లోబల్ మాస్టర్ని నడపడం జరిగింది ఆప్షన్ డి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రెండు వేల తొంభై ఏడు ఎకరాలతో దేశంలోనే అతిపెద్ద కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ రెండు వేల తొంభై ఏడు ఎకరాలతో దేశంలోనే అతిపెద్ద అర్బన్ ఏకో పార్క్ అనేది మనకు మహబూనర్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు ఆప్షన్ బి రైట్ సార్ ఏం పార్క్ కేసీఆర్ అర్బన్ ఏకో పార్క్ అనమాట ఎన్ని ఎకరాలతో రెండు వేల తొంభై ఏడు ఎకరాలతో ఓకేనా దేశంలోనే అతిపెద్ద అర్బన్ ఏకో పార్క్ ఇది ఆప్షన్ బి రైట్ సార్ నెక్స్ట్ వన్ ఇటీవల భారత్ మరియు ఖజకస్థాన్ మధ్య మేఘాలయ రాష్ట్రంలో ఉమ్రై వద్ద నిర్వహించిన జాయింట్ ఆర్మీ విన్యాసం కజిండ్ ట్వంటీ ట్వంటీ టూ ప్రారంభ సమయంలో ఏమని పిలిచేవారు సో మనకు కజిండ్ అనేది భారత్ మరియు కజకిస్తాన్ మధ్య జరిగే ఉమ్మడి ఆర్మీ విన్యాసం అన్నమాట అయితే దీనికి ఈ గతంలో మొదటి అంటే మొదట్లో ఏమని పిలిచేవారు అని అడుగుతున్నారు ప్రబల్ దోస్తి అని పేరుతో పిలిచేవారు ఏం పేరుతోంటి ప్రబల్ అని పేరుతో పిలిచేవారు ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ మట్టిని అంతరించిపోకుండా కాపాడే కాపాడేందుకు సేవ్ సాయిల్ ఉద్యమాన్ని చేపట్టిన వారు ఎవరు ఇది కూడా ఇంపార్టెంట్ మనకు ఓకేనా మట్టిని అంతరించిపోకుండా కాపాడేందుకు సేవ్ సాయిల్ అనే ఉద్యమాన్ని మనకు సద్గురు ఈషా ఫౌండేషన్ అయితే చేపట్టింది ఎవరు చేపట్టారు సద్గురు ఈషా ఫౌండేషన్ సేవ్ సాయిల్ సాయిల్ అనే ఉద్యమాన్ని అయితే చేపట్టింది ఆప్షన్ బి రైట్ ఆన్సర్ ఇక్కడ సి అని పడింది సారీ నెక్స్ట్ వన్ తెలంగాణలో ఇటీవల భారీ పెట్టుబడులు పెట్టిన ఫ్యాక్స్కాన్ సంస్థ ఏ దేశానికి చెందింది సో మనకి ఇటీవల చూసినట్టయితే ఫ్యాక్స్ కన్ అనే సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టింది అయితే ఏ దేశానికి చెందిన సంస్థ అని అడుగుతున్నారు తైవాన్కు చెందిన సంస్థ అది ఓకేనా ఫ్యాక్స్ కన్ అనే సంస్థ తైవాన్కు చెందిన సంస్థ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన హ్యాక్ హై అప్లికేషన్ ఉద్దేశం ఏమిటి సో మనకు హ్యాక్ హై అనే అప్లికేషన్ అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది ఇది ఎవరి కోసం అడుగుతున్నారు మహిళల భద్రత రక్షణ నిమిత్తం అయితే దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట హ్యాక్ హై అనమాట ఈ అప్లికేషన్ అయితే మహిళల భద్రత రక్షణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది ఆప్షన్ డి రైట్ ఆన్సర్ త్రిపుర తొలి లోకో పైలట్గా ఇటీవల ఎవరు మనకు నిలిచారని అని అడుగుతున్నారు ఇంపార్టెంట్ దెబోలినా సో దెబోలినా త్రిపురకు తొలి లోకో మహిళా పైలట్గా అయితే నిలవడం జరిగింది ఓకేనా ఈ సూరేఖ యాదవ్ ఎవరంటే మనకు వందే భారత్ నడిపిన తొలి మహిళా లోకో పైలట్ అనమాట దెబోలీనా మాత్రం త్రిపురాకు చెందిన తొలి లోకో పైలట్ అనమాట ఆ రాష్ట్రంలో ఆప్షన్ బి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రెండో బుద్ధుడిగా ఎవరిని పిలుస్తాం రెండో బుద్ధుడు అని మనకు ఆచార్య నాగార్జును అయితే పిలవడం జరుగుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ ఆచార్య నాగార్జును రెండో బుద్ధుడిగా పిలవడం జరుగుతుంది ఆప్షన్ బి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ థర్టీన్ ట్వంటీ త్రీలో జూనాఖన్ రెండో ప్రతాప ఓడించి వరంగల్కు ఏం పేరు పెట్టడం జరిగింది సో మనకు థర్టీన్ ట్వంటీ త్రీలో జూనాఖన్ రెండో ప్రతా ప్రతాప ఓడించి కాకతీయ వంశాన్ని అయితే అంతం చేయడం జరుగుతుంది సో ఆ సమయంలో వరంగల్కు ఏం పేరు పెట్టారని అడుగుతున్నారు సుల్తాన్పూర్ ఇంపార్టెంట్ ఓకేనా సుల్తాన్పూర్నైతే సుల్తాన్పూర్ అని పెట్టడం అనమాట వరంగల్కు ఆ సమయంలో ఆప్షన్ డి రైట్ ఆన్సర్ ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక యూస్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్